హలో బాస్ అందరికీ. సో రీసెంట్ టైమ్స్లో చూస్తున్నట్టయితే చాలా డిఎమ్స్ అనేది ఓన్లీ ఫర్ లోన్ శాంక్షన్ ప్రాసెస్ గురించి ఒక వీడియో చేయమమ్మా కంప్లీట్ అనాలిసిస్. తో అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశాను మన ఛానల్లో ఉంది, ఇక్కడ ఐ బటన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ రోజు కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దామమ్మా. సో మాస్టర్స్ ప్రాసెస్లో మనకి మెయిన్ హడ్లు వచ్చేసి లోన్ ప్రాసెస్ అనమాట. ఓన్లీ లోన్ ప్రాసెస్కే మనకి మోర్ దెన్ 1 to 2 months టైం పడుతుంది. ఓన్లీ ఆన్ లోన్ ప్రాసెస్ మనం టైం ఇన్వెస్ట్ చేస్తే వేరే పనులు అయితే అస్సలు అవ్వవు. లోన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇనిషియల్గా I-20 తెచ్చుకునే కానివ్వండి, మనకి ఇమిగ్రేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ లోన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. సో నీ దగ్గర శాంక్షన్ లోన్ లెటర్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మామ. ప్రతి ఒక్క స్టేజ్లో ఈ డాక్యుమెంట్ అవసరం అనేది తప్పనిసరిగా ఉంటుంది. మల్టిపుల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెంచాయి ఎడ్యుకేషన్ లోన్స్ మీద. కాకపోతే మనకి ఒక డైలమాలో ఉంటుంది, సో ప్రైవేట్ బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుందామా, పబ్లిక్ బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుందామా, ఎన్బిఎఫ్సీస్కి అప్రోచ్ డైరెక్ట్గా అవుదామా. ఈరోజు ఈ కాన్సెప్ట్ మీద మాట్లాడదాం. సో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకి మార్కెట్లో 3 types ఆఫ్ లెండర్స్ ఉంటారన్నమాట. సో ఒకళ్ళు ఏంటంటే పబ్లిక్ బ్యాంక్స్, ఇంకోటి ప్రైవేట్ బ్యాంక్స్, ఇంకోటి ఎన్బిఎఫ్సీస్. సో ఈ లెండర్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేస్తాం మనకి. కాకపోతే అందరికీ తెలిసిన ఫ్యాక్టే, మనకి పబ్లిక్ బ్యాంక్స్ని అప్రోచ్ అయితే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో మొత్తం ఒకేసారి రిక్వైర్మెంట్ వీళ్ళు చెప్పరు, అండ్ ప్రాసెస్ పోతున్న కొద్దీ మనకంటూ ఈ డాక్యుమెంట్ కావాలి, ఆ డాక్యుమెంట్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు, మనకి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులు ఏంటంటే ప్రాసెస్ అనేది చాలా త్వరగా అవుతుంది. అండ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ ఎన్బిఎఫ్సీస్లో కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎక్కువే ఉంటాయి. సో ఎన్బిఎఫ్సీస్ అంటే అవాన్సే ఫైనాన్స్ ఇలాంటివి అనమాట, ప్రాడిజీ. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకి ఈ మనం వాళ్ళతో మాట్లాడాలా వీళ్ళతో మాట్లాడాలని కన్ఫ్యూజన్ అంతా ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. ఎందుకంటే మనకి రీసెంట్ టైమ్స్ చూసుకున్నట్టయితే గ్యాన్ దాన్, సో వీళ్ళు మార్కెట్లో లోన్ ప్రొవైడర్స్కి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మమ్మ వీళ్ళు ఇప్పటివరకు మోర్ దాన్ 15,000 స్టూడెంట్స్కి అయితే లోన్ శాంక్షన్ చేశారు. అండ్ అంతేకాకుండా వీళ్ళతో అయితే మోర్ దాన్ 3,500 సపోర్టెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా 5,000 crores ప్లస్ అమౌంట్ని అయితే వీళ్ళు డిస్పర్స్ చేశారు మా ఎడ్యుకేషన్ లోన్ మీదే. అండ్ ఇదే ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. సో ఎందుకంటే చాలామంది రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే ఈ గ్యాన్ వన్ ద్వారా లోన్ అనేది చాలా సింపుల్ అయిపోతుందని చెప్పేసి నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చాయి. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టాను, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలామంది పర్సనల్గా డిఎం చేశారు, సో చాలా హెల్ప్ అయిందని. ఎందుకంటే మమ్మ సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ లోన్ శాంక్షన్కి. సో ఇనీషియల్గా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, సో మీరు రిజిస్టర్ అయిపోతే మీకు ఫ్రీగా లోన్ ఎలిజిబిలిటీ చెక్ అనేది అక్కడ వస్తుందన్నమాట. సో అది మీరు కంప్లీట్ చేసుకున్నాక గ్యామ్ దాన్ నుంచి ఒక కస్టమర్ రిప్రజెంటేటివ్ మనల్ని అప్రోచ్ అవుతారు. సో సెకండ్ స్టెప్లో వీళ్ళు ఏం చేస్తారంటే మన ప్రొఫైల్ అంతా చెక్ చేసి, మన క్రెడిట్ స్కోర్ ఇవన్నీ చెక్ చేసేసి మనకి ఏ టైప్ ఆఫ్ లోన్కి వెళ్ళాలనేది వీళ్ళు సజెస్ట్ చేస్తారు, కొలెట్రల్ నాన్ కొలెట్రల్. సో అందరు తెలిసిందే కొలెట్రల్ నాన్ కొలెట్రల్ డిఫరెన్స్. మనకి వీళ్ళ దగ్గర నుంచి కొన్ని సజెషన్స్ వస్తాయి, సో అవి మనకి నచ్చితే ఓకే, లేదనుకోండి వీళ్ళు మన ప్రొఫైల్ని వీళ్ళ దగ్గర ఉన్న ప్లాట్ఫామ్లో అయితే అప్లోడ్ చేస్తారు. సో వీళ్ళకంటూ టైఅప్ అయ్యి చాలా బ్యాంక్స్ ఉంటాయి. సో వీళ్ళ దగ్గర పబ్లిక్ బ్యాంక్స్ ఉంటాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి, అండ్ ఎన్బిఎఫ్సీస్ ఉంటాయి. సో మన ప్రొఫైల్ వీళ్ళ పోర్టల్ అప్లోడ్ చేయగానే కొంతమంది ముందుకు వచ్చి, సో నాకు ఈ ప్రొఫైల్ ఓకే, సో నేను లోన్ ఇవ్వడానికి రెడీ ఉన్నానని చెప్పేసి చాలామంది పిటిషన్ చేస్తారన్నమాట. సో దాంట్లో వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ని పంపిస్తారు, సో నీకు ఏ అనే బ్యాంక్, బి అనే బ్యాంకు, సి అనే బ్యాంక్ ఇంత ఇంట్రెస్ట్ రేట్స్కి లోన్ ఇవ్వడానికి రెడీ ఉన్నాయంటే మనము ఆ మూడిట్లో నుంచి మనకి ఏది మంచి అనిపిస్తే ఆ చాయిస్ తీసుకోవచ్చు. ఆబ్వియస్గా ఇంట్రెస్ట్ రేట్ ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఈ సెకండ్ ప్రాసెస్లో ఈ కౌన్సిలింగ్ అనేది ఫ్రీగా చేస్తారనమాట. అండ్ థర్డ్ పాయింట్, ఇది ఎండ్ టు ఎండ్ కంప్లీట్గా ఇక్కడ మనకి ఏ స్టెప్లో మనకి అమౌంట్ అనేది ఛార్జ్ చేయరు. మరి వీళ్ళకేం లాభం అంటే, సో అది మనకి అన్నెసరీ, ఎందుకంటే వాళ్ళకి బ్యాంక్స్కి ఎటువంటి టైప్స్ అనేవి మనకు తెలియదు, మనకి పని అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో మన దగ్గర నుండి అయితే 1 rupee కూడా ఛార్జ్ చేయరు. సో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మొత్తం ప్రాసెసింగ్ కూడా వీళ్ళే చెక్ చేసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏనే బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకున్నామా, సో మన ఓకే అని చెప్పినట్టు వాళ్ళు ఆ బ్యాంక్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. సో థర్డ్ స్టెప్లో ఏంటంటే మనకి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో నీ I-20 అని, నీ బ్యాక్గ్రౌండ్, నీ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేయమంటారు. సో ఒకసారి క్లియర్గా వాళ్ళు వెరిఫై చేసుకున్నాక, సో ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని కూడా వాళ్ళు చెప్తారు మామ. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక కూడా మనము వీళ్ళతో నెగోషియేషన్ చేసుకోవచ్చు, సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమని. సో ఆబ్వియస్గా కొన్నిసార్లు అయితే పని అవుతుంది, బట్ కొన్నిసార్లు అయితే పని అవ్వదు, బట్ ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్ కదా. సో మన నుండి మన రిక్వెస్ట్ ఏంటనేది వీళ్ళకి చెప్తే వీళ్ళు ఆ బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో మనం మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చాక ఫైనల్ స్టెప్లో వీళ్ళైతే లోన్ డిస్పర్స్ చేయడం జరుగుతుంది మామ. సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్, ఎండ్ టు ఎండ్ మొత్తం కౌన్సిలింగ్ మొత్తం వీళ్ళే చూసుకుంటారు. అండ్ మనకంటూ ఒక కస్టమర్ రిప్రజెంటేటివ్ ఎప్పుడు మనతో టచ్లో ఉంటాడు. పాయింట్ ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మనకు అవైలబుల్లో ఉంటాయి, కాబట్టి ఏ స్టెప్లో ఎటువంటి క్వేరీ ఉన్నా వాళ్ళు ఇమీడియట్గా రీచ్ అవుట్ అవుతారు. సో వాళ్ళ కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళకి పంపించేస్తే పని అయిపోతుంది. సో నార్మల్గా ఏంటంటే మనం బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి
మళ్ళీ ఎప్పుడే రావాలో చెప్పరు, మనమే ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తం వీళ్ళే చూసుకుంటారు కాబట్టి మనకంటూ ఒక క్లియర్ అనాలిసిస్ వస్తుంది. అండ్ ప్యారలల్గా గ్యాందన్ వాళ్ళు లోన్ ప్రాసెసింగ్ చేసుకుంటే మనం వేరే పనులు ఏమన్నా ఉన్నా కూడా మాస్టర్స్ ప్రాసెస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. నాకు చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది అండ్ స్టూడెంట్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది అనిపించింది. అందుకనే నేను ఈరోజు మీ ముందుకి ఐడియాని తీసుకొచ్చాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మామ, సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో రిజిస్టర్ అయిపోండి. ఫస్ట్ ఒకసారి ఫ్రీ లోన్ కౌన్సిలింగ్ అయితే తీసుకోండి. మీకు ఇంట్రెస్ట్ మంచిది అనిపించి ట్రస్ట్ అనిపిస్తే మాత్రం ఇమీడియట్గా కంటిన్యూ అయిపోవచ్చు. ఎవరైతే మాస్టర్స్ అప్కమింగ్ మాస్టర్స్ ప్రాసెస్ ట్రై చేస్తున్నారో ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నాన్న.